Hi friends, welcome back to Karthik Icon YouTube channel. So friends, at last memaithe maa office aithe konesam, construction kuda complete ayipoyindi. So mee support and valuable support toni memaithe oka chinna party office aithe tayar chesukunam. Chinna party kaadu, anni foreign brands e chesukunam. So andaru home tour chestaru kada. సో మేము ఆఫీస్ టూర్ చేస్తున్నాం. సో రీసెంట్గా బైక్ కూడా చూసారు కానీ అది. ఇప్పుడు మీకు మా ఆఫీస్ చూపెట్టబోతున్నాం. సో మా ఆఫీస్ చూసినాక మీరు కూడా అలా కట్టుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎవరెవరైతే దానికి వర్క్ చేశారో అలా నంబర్స్ అయితే మీకు ఇస్తాం. సో ఫ్రెండ్స్, సో చూసారు కదా, సో ఇది మా ఆఫీస్. సో ఇప్పుడు మా ముందు నుంచి చూపెడదాం. సో చూద్దాం ముందు నుంచి. సో చూసారు కదా, ఇది ఎక్కడి నుంచి తెప్పించాంరా? ఇటాలీ. సో ఈ పెయింటింగ్ అనేది ఇటాలీ నుంచి వచ్చింది. సో ఆ పెయింటర్ పేరు చెప్తే వాళ్ళు కూడా వేసుకుంటారేమోరా. మూర్తి క్రితు అంట. సో ఫారెన్ నుంచి వచ్చాడు, సో పెయింటింగ్ వేసి వెళ్ళాడు. సో చూసారు కదా ఎంత న్యాచురల్ గా వేసాడో. మంచి ఆర్టిస్ట్ చాలా దూరం నుంచి వచ్చాడు మా గురించి. చూసారు కదా పెయింటింగ్ అయితే ఎంత న్యాచురల్ గా ఉందో. సో నాకైతే నచ్చింది. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసి పుష్ప. సో దీన్ని ఒకసారి కెమెరామెన్ చూపెడతా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీని గురించి. సో ఇలాంటి సో హౌస్కి ఇలాంటివి చాలా వాడాం మనం. ఇలాంటి ఒక దాదాపు ఒక 50 దాకా వాడాం. చాలా ఖర్చు అయితే అయింది, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలా. పుష్పరాజు ముందే ఊకోడాయే. సో తగ్గేదేలే, అందుకనే మేము సో ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుందని చెప్పి పుష్ప నుంచి ఇవి తెప్పించాం. అల్లు అర్జున్ అన్న ఎట్నో అట్లా రిక్వెస్ట్ చేసి ఇవైతే తెప్పించాం. చూసారు కదా డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడనైతే దొరకదు అది. సో మీకు ఆ డిజైన్ కావాలంటే జర వెయిట్ చేయాలి. కాసి మనం చూసుకున్నట్లయితే ఇలా బెండ్ అవుతుంది, ఎందుకంటే మనం దీనిపైన ఒక ఫ్లోర్ వేసినా కానీ ఇవే ఎంచుకున్న ఆప్షన్ ఏంటంటే మనం ఇలా అంటే ఇప్పుడు మనం దీనిపైన ఒక ఫ్లోర్ వేసినా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా మేస్త్రి కూడా సో మీ ఇల్లు కరెక్ట్ లేదండి అనకుండా సో ఆయనకి నచ్చిన విధంగా ఒప్పుకోవచ్చు అన్నమాట. సో ఎలా అంటే అలా చూడండి, మీది కంటే మీదికి పోతుంది, కింది కంటే కిందికి పోతుంది. దీని స్పెషాలిటీ అది. సో ఇది కూడా మీకు కావాలంటే ఇక్కడనైతే దొరకదు, ఫారెన్లోనే వెతుక్కోవాలి. సో దాని నంబర్ మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీకు కావాలంటే కామెంట్ చేయండి, మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం సార్. సో ప్రభాస్ అన్న కూడా ఈజీగా పట్టేస్తాడు, ఎందుకంటే చాలా హైట్ ప్రజెంట్ చాలా హైట్ కదా. సో నేను చాలా హైట్ ఉన్నా, సో ఈయనకైతే సెట్ అవుతుంది. సో నా హైట్ కోసమని సో ఇంత పెద్దగా మేము కట్టాం. సో ప్రభాస్ అన్న లాంటి వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు లోపలికి. సో ఇప్పుడు లోపల వెళ్ళి చూద్దాం. సో లోపల వెళ్ళి చూశాక షాక్ అవుతారు మీరు. సో న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్స్ కూడా ఉంటాయి. సో వచ్చేసే కెమెరామెన్. సో చూసారు కదా, సో ఇవన్నీ మన అల్లు అర్జున్ గంధం చెక్కలు. సో ఇక్కడ మేము ఒక న్యాచురల్ లైట్ పెట్టాం. సో ప్రజెంట్ మేము దీనికి ఫాల్ సీలింగ్ వేపిద్దాం అనుకుంటున్నాం. సో ఎనీ ఫారెన్ బ్రాండ్స్ ఉంటే మీరు చెప్పండి, మేము అలా కామెంట్లలో జర కామెంట్ చేస్తే మేము ఫాల్ సీలింగ్ అవన్నీ సెట్ చేస్తాం. ఫారెన్ మీరు చూసారు కదా. సో ఇవి న్యాచురల్ లైట్ అనమాట. ఇక్కడ నుంచి మనకు విటమిన్ డి. సో మార్నింగ్ మనకు విటమిన్ డి కావాలి కాబట్టి సో దాని గురించి ఇది మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా గెస్ట్లు వాళ్ళందరూ వస్తారు కదా, ఇప్పుడు స్కిట్ డిస్కస్ అయిన ఉంటుంది. సో అలాంటి టైంలో దీంట్లో మేము డిస్కస్ చేసుకుంటాం ఒకసారి సోఫా. సో చూసారు కదా ఈ సోఫా, మేము దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇది బేసిక్ ఇక్కడ తయారు కాలేదు, అందుకని మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎంతమంది ఎంత బరువు అయినా ఒక క్వింటల్ బరువు అయినా ఈజీగా మోయగలుగుతుంది సో ఈ సోఫా. సో అందుకనే మేము తెచ్చుకున్నాం. సో లక్ష్మణ్ ఒకసారి చూపెట్రా, నీ బరువు మోస్తుందా మోసలేదా? నేను జస్ట్ ఫిక్స్డ్ ఉంటారా చూపెట్టు ఎంత స్ట్రాంగ్ ఉందో. సో చూడండి, సో ఇలాంటి వాళ్ళు కూడా దాని మీద కూర్చోవచ్చు ఈజీగా. సో అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది. సో ఇంత స్ట్రాంగ్ అయిన సోఫా ఎక్కడ దొరకదు. సో మీకు కావాలంటే కామెంట్ లో అడగండి, చెప్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా, నాలాంటి వాళ్ళు కూడా ఈ తలుపులో ఈజీగా పట్టేస్తారు, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. ఎంత దెబ్బ వాళ్ళైనా పడతానికి ఇంత పెద్ద రూమ్ అయితే కట్టాం. సో ఇది ఒకటే కాదు, సో స్టోరీ డిస్కషన్స్కి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ వస్తారు మన దగ్గరికి. సో వాళ్ళకు కూడా ఒక గెస్ట్ రూమ్ లెక్క పక్కన ప్లాన్ చేసాం. సో అది కూడా మీకు చూపెడతాం. సో కమ్. సో లోపల ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో మొన్న మా చిన్నపిల్లలు స్కిట్ చేశారు కదా మా సంక్రాంతిది, సో దానికి మిగిలిపోతే దారం ఇక్కడ పెట్టేశారు, పెట్టేసి వెళ్ళిపోతారు. సో ఛానల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడనే ఉంటాయి. సంక్రాంతి వీడియో లింక్ కావాలంటే ఇప్పుడు మీద కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కనబడుతుంది. సో ఈ మ్యాట్ వచ్చేసి మనకు ఎక్కడ ఇది ఫారెన్ మెటీరియల్, ఇట్స్ ఫ్రమ్ ఆఫ్రికా.
సో ఇది ఆఫ్రికాకి ఏం తయారు చేసిరంట. సో నార్మల్గా ఇక్కడనైతే దొరకదు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయిపోతుంది. సో అన్ని మ్యాట్లు అలా ఫోల్డ్ కావు కదా. సో దీని స్పెషాలిటీ అది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. మనం ఏమనకున్నా చూడండి, ఇట్లా మనం మ్యాట్ జస్ట్ ఇట్లా రిలీజ్ చేస్తే సెట్ అయిపోతుంది. సో దీని స్పెషాలిటీ అదే. సో ఇది మన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్కి వచ్చినప్పుడు కూర్చోవడానికి డైనింగ్ టేబుల్ అలాంటి హాళ్ళు. సో ఫ్యూచర్లో కుర్చీలు కూడా ప్లాన్ చేస్తున్నాం, సోఫాలు ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్లో అక్కడ. సో ఈజీగా ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చినప్పుడు రిలాక్సేషన్ కోసం. సో అన్నీ ఫారెన్ అని మా ఫ్రెండ్ తలుగుతుండు. సో అన్నీ ఫారెన్ వద్దురా, ఏదన్నా ఒకటి ఇండియాలో కూడా ఉండాలరా. సో అందుకనే ఇండియాలో ఇల్లు కడదాం. సో ఫారెన్ అన్నీ తెచ్చి ఇండియాలో ఇల్లు కడదామని ఇది కట్టాం. సో ఏదన్నా ఒకటి ఇండియాలో ఉండాలని చెప్పి. సో ఈ గ్రీనరీ అంతా మన ఇండియాదే. సో చూసారుగా న్యాచురల్ గ్రీనరీ. సో ఇది ఎక్కడ దొరకదు ఈ వ్యూ. ఈ పార్క్కి రావాలంటే 10 రూపీస్ టికెట్, ఎందుకంటే మాకు కూడా చాలా ఖర్చు అయింది ఎంతైనా ఫారెన్కి ఏం తెచ్చిన సామాన్. ఈ విజిట్ కావాలంటే 1000 రూపీస్ అయితే పేయాల్సి వస్తుంది ఎంట్రీ టికెట్. అన్ని ఫారెన్ బ్రాండ్స్ని ఈజీగా చూపెడితే ఎట్లారా మరి? లేదు మన ఆఫీస్కి వస్తారు కదా మనం విజిట్ అంటే మన గెస్ట్ల వాళ్ళు అట్లా అంటావా? సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఫ్రీ. సో ఇప్పుడే చెప్పాడు మా ఫ్రెండ్. సో మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే ఫ్రీ, కాదని మిగతా వాళ్ళందరికి ఛార్జెస్ ఉంటాయి. సో మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ. సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇలాంటి ఫ్లోర్ ఇంకా కొన్ని కట్టాలనుకుంటున్నాం. ఫ్రీగా విజిట్ చేసుకొని ఒక రోజు స్టే చేసి ఇంకా చక్కని గార్డెన్ కూడా ఉంది, అది కూడా చూపెడతాం. సో చూసారు కదా ఇంత మంచి ఆర్ట్ ఆర్టిస్ట్ నుంచి వచ్చిండు, లక్నో నుంచి వచ్చిండు. సో ఇది ఎంత న్యాచురల్ ఉంది చూడండి. సో సాఫ్ట్గా ఉంది, ఇలా ముట్టుకుంటే మనకు కూడా అంటిపోతుంది. సో అంత సాఫ్ట్గా పెయింటింగ్ చేశాడు, న్యాచురల్గా చేశాడు. సో మేము పెయింటర్స్ని వాడదాం అనుకున్నాం, కానీ పెయింటర్స్ పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఒక ఇల్లుకు పెయింటింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ మనకు ఆఫీస్ కాబట్టి మనకు ఆర్టిస్టులు కావాలి, డ్రాయింగ్ చేసే వాళ్ళు కావాలి. ఆర్టిస్ట్ వచ్చేసి లక్నో నుంచి. పెయింటర్ నేమ్ వచ్చేసి పిలిపిత్రి పిత్రే. సో ఆయన ఇక్కడ దొరకడు. మీకు ఆయన కాంటాక్ట్ కావాలంటే సో రిచ్ పార్టీస్కే వేస్తాడు, మామూలుగా నార్మల్ పార్టీకి వేరు. సో నాకు చాలా ఎక్కువ ఖర్చు అయిందంటే ఈ గంధం చెక్కలకేనండి. సో ఇది ఇండియాలో కొన్నాం కాబట్టి సో ఒక్కటి కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్, ఆఫీస్ బ్యాక్ సైడ్ ఇది. సో పిలిపిత్రి పిత్రే పెయింటింగ్ చూసి నాకు నచ్చి బ్యాక్ సైడ్ కూడా వేయించుకున్నా. సో ఫ్రంట్ సైడ్ ఒకటే కాదు, బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఉండాలని చెప్పి. అదేమో ఆయన పేరు ఏంద్రా? ఎవరి పేరు? అదే ముంగట వేసిన పెయింటింగ్ ఉంది ఎంట్రన్స్లో. ఆయన పేరు కాట్రో రాజ్. స్పెల్ చేస్తలేదు. సో కాట్రో రాజ్ అంట. సో ఆ పెయింటర్ నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే అంత న్యాచురాలిటీ లేదు. కాట్రో రాజ్ కాదురా, కాట్రో రాజ్ రాజ్. సో నాకు న్యాచురల్ పెయింటర్ కావాలని చెప్పి పిలిపిత్రి పిత్రేని పిలిపించడం జరిగింది. సో ఆయన ఈ పెయింటింగ్ అయితే వేశాడు. సో మా ఆఫీస్ అయితే చూసారు కదా. సో మనకు అప్పుడప్పుడు షోస్ అవుతుంటాయి అనమాట, సాటర్డే సండే. సో న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేసే గుణం అయితే మన దగ్గర ఉంది. సో దానికైతే గుణం ఉంటే సరిపోదు, స్టేజ్ కూడా కావాలి. సో న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేసానికి మేమైతే ఈ స్టేజ్ అయితే చేపించాం. సో ఈ వుడ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సేమ్ ఇట్లా ఎట్లుంటుంది అంటే, సో ఒక బ్రిక్ అయితే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత స్ట్రాంగ్ ఉంటుంది స్టేజ్ కూడా. సో ఎంత పెద్దవాళ్ళు కూడా దీని మీద డ్యాన్స్ చేసినా ఏం కాదు. సో స్ట్రాంగ్నెస్ కోసం ఇలాంటివి కట్టించాం. సో ఇది ఇండియాలోనే తయారు చేసాం, ఎందుకంటే స్ట్రాంగ్ అంటే ఇండియా, ఇండియా అంటేనే స్ట్రాంగ్. సో స్ట్రాంగ్ ఉంటుంది. కావాలంటే చూడండి, ఒకసారి మా ఫ్రెండ్ డ్యాన్స్ చేసి చూపెడతాడు దీని మీద. సో చూసారు కదా, సో స్టేజ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకి సో మన యూట్యూబర్స్కి, సో మన మనకి మన యూట్యూబర్స్కి ఎప్పుడైనా ఆఫీస్లో చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎడిట్ చేస్తున్నప్పుడు. ఏంది వ్యూస్ ఇంకా పోతలేవు, ఇంత మంచిగా వీడియో తయారు చేసినా ఇంకా చూస్తలేరు జనాలకు, మనం ఇంకా వెళ్తలేం, ట్రెండింగ్ హోమ్ టూర్స్ ఏమో ట్రెండింగ్ పోతున్నాయి, మనం కష్టపడి చేసినా ఏమో పోతలేవు అని ఒక బాధ ఉంటుంది. సో అలాంటప్పుడు రిలాక్సేషన్ కోసం ఒక నేచర్ వ్యూ అయితే మేము క్రియేట్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్ మాకు ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు సో ఇక్కడికి వచ్చి రిలాక్సేషన్ కోసం తీసుకుంటాం. సో ఈ చెట్లు కూడా ఫారెన్కేనే తెప్పించినాం. సో ఈ చెట్ల స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా టచ్ చేయలేరు ఈ చెట్లని. సో టచ్ చేయలేని ప్లాంట్ మేము పెట్టినాం. సో అది మా స్పెషాలిటీ. మొత్తానికైతే ఇది మా ఆఫీస్. సో స్టేజ్ ఆఫీస్ అన్నీ చూసారు కదా, చూసారు కదా. సో ఇవన్నీ జస్ట్ జోక్ మాత్రమే. సో అందరు హోమ్ టూర్ చేస్తారు కదా, సో మాకు పెద్ద పెద్ద హౌజీలు లేవు.
ఆడుకుంటారు వాళ్ళతో ఆడుకోమా ఏంటి బోగరి చూస్తారు కారితే నీ డెప్పకడికి నీ వాటర్ పెద్ద పెద్ద మాకు విల్లాలు లేవు చూపెడదామంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా విల్లాలు లేవు అందుకనే మనం క్రేజీగా జర ఫన్ కోసం మీ అందరి ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు మన ఆఫీస్ టూరు జస్ట్ ఒక ఫన్ వీడియో కోసమే మేము ఇలా తీసుకున్నాం సో పుష్ప మూవీలో అవన్నీ జస్ట్ ఒక ఫన్ కోసం మాత్రమే గంధం చెక్కలు అవన్నీ అన్నీ అన్నాయి సో మీరైతే ఎవరు దిల్సే తీసుకోకండి సో ఇప్పటికి కూడా చెప్తున్నాం మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీ విజిట్ జోక్సే పార్ట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను సో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు ఫీస్ ఇలాంటి నిజంగా కట్టుకోవాలని ఒక ఏదో ఒక రోజు మీ సపోర్ట్తో కట్టుకోవాలని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మో మా ఆఫీస్ టూర్ అయితే నచ్చితే మాత్రం ట్రెండింగ్లకు పంపించండి ట్రెండింగ్లకి షేర్ గీర్లు కాదు డైరెక్ట్ ట్రెండింగ్లకి ఎవరికి షేర్ చేస్తారో మాకు సంబంధం లేదు మన ఆఫీస్ టూర్ అయితే వైరల్ కావాలి సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా మా ఆఫీస్ సో ఎవరికి కూడా ఇలాంటి ఆఫీస్ ఉందో కామెంట్ చేయండి చెప్తున్నాం మేము ఇద్దరం సో ఇలాంటి ఆఫీస్ ఎవరికైనా ఉంటుందా సో మాకే ఉంటుంది సో అర్థం చేసుకోండి అంత డిఫరెంట్గా ఉంటాం మేము సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ గంట సింబల్ని కొట్టండి ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఇలాంటి ఆఫీసులు ఇంకెన్నెన్నో వస్తుంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్.